హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ది టేల్ ఆఫ్ నైన్ టైల్డ్ ఎపిసోడ్ 2 గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 2 చాలా లేట్ అయింది కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేసేకి కొంచెం లేట్ అయింది ఇంక నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పుడు ఎపిసోడ్ 2లోకి వెళ్దాం ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మనకు లియూన్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు 600 ఇయర్స్ ముందు తను ఒక మౌంటైన్ స్పిరిట్ లాగా ఉంటాడు ఆ మౌంటైన్కి గాలి వర్షం తనే కంట్రోల్ చేస్తూ ఉంటాడు తనకి పక్కనే ఉన్న గ్రామం నుంచి ఆయుమ్ అనే అమ్మాయి వచ్చి కలుస్తూ ఉంటుంది తను ఫాక్స్ అని ఆయుమ్కి కూడా తెలుసు తన దగ్గరుండే గొడుగు ఆయుమ్మే తనకి ఇచ్చి ఉంటుంది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయుమ్ ఇంకా లియూన్ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఒకరోజు ఆయుమ్ చనిపోతుంది తన ఆత్మ సామ్దో రివర్ క్రాస్ చేస్తూ ఉంటుంది ఒక్కసారి ఆయుమ్ ఆ రివర్ క్రాస్ చేస్తే మళ్ళెప్పుడు లియూన్ తనని కలవలేడు ఇక్కడ తను ఆయుమ్ని కలవాలని తన పవర్స్ని మిస్యూజ్ చేస్తాడు ఆ రివర్ని తన పవర్స్తో గడ్డ కట్టేలా చేస్తాడు దాంతో ఆయుమ్ వెళ్తున్న పడవ నీళ్లు గడ్డ కట్టకపోవడంతో అక్కడే ఆగిపోతుంది అక్కడ ఆ ఆత్మని పిలుచుకొని వెళ్తున్న ఆమె చాలా కోప్పడుతుంది ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపుతావని అరుస్తుంది ఇక్కడ లియూన్ తన మొఖాల పైన కూర్చొని రిక్వెస్ట్ చేస్తాడు దాంతో ఆమె ఆయుమ్ని కలిసేకి లియూన్కి పర్మిషన్ ఇస్తుంది లియూన్ ఆయుమ్ని మళ్ళీ పుట్టమని చెప్పి ఆయుమ్ని గుర్తుపట్టడానికి ఒక ఫాక్స్ బ్రీడ్ని ఇస్తాడు తను మళ్ళీ పుట్టేకి తన మౌంటైన్ స్పిరిట్ పొజిషన్ని వదిలేసి మౌంటైన్ నుంచి వచ్చేసి ఉంటాడు ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో కాంట్రాక్ట్ చూశారు కదా ఆ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు ఈ 600 సంవత్సరాల్లో ఆయుమ్లాగా చాలామంది అమ్మాయిలు పుట్టి ఉంటారు కానీ ఆయుమ్కి ఇచ్చిన ఫాక్స్ బీడ్ ఎవరి దగ్గర ఉండదు ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో జియా దగ్గర కూడా తను ఆ ఫాక్స్ బీడ్ కోసమే చూసి ఉంటాడు కానీ జియా దగ్గర కూడా ఆ ఫాక్స్ బీడ్ ఉండదు సో ఇక్కడ కథ ప్రజెంట్కి వస్తుంది ఇక్కడ లియూన్కి స్పృహ వస్తుంది తను తన ఫ్లాట్లోనే ఉంటాడు తనతో పాటు జియా కూడా ఉంటుంది ఇక్కడ లియూన్ నువ్వు నన్ను టెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావని ఇప్పుడు నువ్వు నన్ను కన్విన్స్ చేయకపోతే నీ 2 కళ్ళని తీసేస్తా అని చెప్తాడు ఇక్కడ ఇద్దరు మాట్లాడుకునేకి కూర్చుంటారు జియా లియూన్ని నువ్వెవరు అని అడుగుతుంది దానికి లియూన్ నేను ఒక నైన్ టైల్ ఫాక్స్ అని చెప్తాడు చిన్నప్పుడు నన్ను కలిసింది నువ్వే కదా అని అడుగుతుంది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని లియూన్తో అడుగుతుంది ఆ రోజు రాత్రి నేను రక్తాన్ని వాసన చూసి అక్కడికి వచ్చానని ఒక అమ్మాయిని కాపాడానని చెప్తాడు సో ఇక్కడ తను లియూన్ని తన పేరెంట్స్ని వెతికేకి హెల్ప్ చేయమని అడుగుతుంది కానీ తను ఒప్పుకోడు దానికి జియా లియూన్ ఇంకా తన తమ్ముడు ఫైట్ చేసిన సీన్స్ని నేను అప్లోడ్ చేస్తా అని చెప్తుంది తర్వాత మీ గురించి అందరికీ తెలిసిపోతుందని వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ లియూన్ లేసి ఈ కాన్వర్జేషన్ అంత ఇంట్రెస్టింగ్గా లేదని తను చెప్పినట్లుగా జియా ఒక కన్నుని తీసేస్తాడు ఇక్కడ జియా తన దగ్గరుండే పెండ్రైవ్ని నీళ్ళలో పారేస్తుంది నీ గురించి నేను విన్నదంతా చూసినదంతా మర్చిపోతానని చెప్తుంది ఫాక్సెస్కి ఏదన్నా హెల్ప్ చేస్తే మళ్ళీ తిరిగి అవి హెల్ప్ చేయాలి అది వాళ్ళ రూల్ సో ఇక్కడ జియా ఆ పెండ్రైవ్ని నీళ్ళలో పారేసి హెల్ప్ చేసింది కాబట్టి తను కూడా ఇప్పుడు జియాకి హెల్ప్ చేయాలి సో ఇక్కడ లియూన్ తన కన్నుని మళ్ళీ తిరిగి ఇచ్చేసి హెల్ప్ చేసేకి ఒప్పుకుంటాడు ఇంకోవైపు లీరాంగ్ ఇంకా యూరి ఒక కంపెనీకి డైరెక్టర్ వాళ్ళు బస్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వస్తారు వాళ్ళందరినీ చంపింది లీరాంగే వాళ్ళందరూ బాధపడుతుంటే వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుతూ ఉంటారు ఇక్కడ సింజు ఇంకా లియూన్ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు జియాని ఎందుకు వదిలేశావని సింజు అడుగుతాడు వాళ్ళు హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని అది ఫాక్స్ రూల్ అని చెప్తాడు దానికి సింజు ఇదేం బాగాలేదని వాళ్ళు ఒకవేళ మనకి పెద్ద హెల్ప్ చేస్తే తర్వాత మనం వాళ్ళ చేతిలో పపెట్స్ అయిపోతామని చెప్తాడు ఇంకోవైపు జియా తన చిన్నప్పుడు తన పేరెంట్స్తో తీసిన వీడియోని చూస్తూ ఉంటుంది సడన్గా ఆ వీడియో ఆగిపోతుంది వాళ్ళమ్మ నాన్న ఆ వీడియోలో స్టక్ అయిపోయి ఉంటారు ఇక్కడ వాళ్ళమ్మ ఒక స్కల్ని జియాకి ఇచ్చినట్లు టీవీలో నుంచి బయటికి వేసేస్తుంది అది దొర్లుకుంటూ జియా కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది దాంతో తను భయపడిపోయి గట్టిగా అరుస్తుంది సో తను నిద్ర నుంచి లేస్తుంది ఇదంతా తను కలగని ఉంటుంది సో ఆ బస్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వచ్చి ఉంటాయి సో ఇక్కడ సామ్దో రివర్ గేట్ కీపర్ హ్యూన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు బ్రతుకున్నప్పుడు చేసిన పనులు బట్టి వాళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడే అక్కడికి హ్యూన్ భార్య తల్యుప్పా వస్తుంది తనే ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి హెడ్ అంతేకాకుండా గాడ్ ఆఫ్ డెడ్ అయిన హేడిస్ వల్ల అక్క సో ఆమెను కలిసేకి లియూన్ వస్తాడు ఆమెతో ఆయుమ్ మళ్ళీ పుట్టిందా అని అడుగుతాడు ఆమె నీకెందుకు అని అడుగుతుంది ఇక్కడ లియూన్ మళ్ళీ అమ్మాయిగానే పుట్టిందా అని అడుగుతాడు మళ్ళీ మనిషిలా పుట్టడమే కష్టమని అందులో మళ్ళీ అమ్మాయి అబ్బాయి అని మనం గెస్ట్ చేయలేమని చెప్తుంది దానికి లియూన్ ఎలా పుట్టినా పర్వాలేదని తనకి ఎక్కువ ఏజ్ ఉండకూడదని చెప్తాడు ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సో ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు ఒకవేళ తనకి ఏజ్ ఎక్కువ అయితే మళ్ళీ తను ఎక్కువ కాలం బతకదు
ఇక్కడ జియా తనకు వచ్చిన నైట్ మేర్ గురించి చెప్తుంది. తన కలీగ్స్ కూడా వాళ్ళకి కూడా నైట్ మేర్స్ వచ్చాయని చెప్తారు. అందులో ఒక ఆమెకి తన పన్ను పోయినట్లు కల వచ్చి ఉంటుంది. ఇంకో అతనికి ఆ పన్ను పోయిన ఆమె బ్లాక్ డ్రెస్లో ఏడుస్తున్నట్లు కల వచ్చి ఉంటుంది. ఇదంతా ఒక సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ వెనక అలా వింటూ ఉంటాడు. ఇక్కడ లియున్ ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో జియా వాళ్ళ అమ్మా నాన్న గురించి అడుగుతాడు. జియాకి కాల్ చేసి వాళ్ళ అమ్మా నాన్న డీటెయిల్స్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కనుక్కుంటాడు. సో కొంచెం తర్వాత ఒక న్యూస్ వచ్చిందని నన్ను వచ్చి కలవమని లియున్ ఫోన్ చేస్తాడు. ఇక్కడ జియా లియున్ని కలుస్తుంది. మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో లేవని, వాళ్ళు ఇంకా చావలేదని లియున్ చెప్తాడు. ఇక్కడ జియా అది విని చాలా సంతోషిస్తుంది. వాళ్ళు బ్రతికే ఉన్నారని నాకు తెలుసని ఎలాగైనా వాళ్ళని కనిపెడతా అని చెప్తుంది. ఆ ఎనెస్థీసియా ఇచ్చినందుకు లియున్కి సారీ చెప్తుంది. నీలాగే ఈ భూమిపైన చాలామంది ఉన్నారా అని అడుగుతుంది. దానికి లియున్ చాలామంది ఉన్నారని, వాళ్ళు కూడా మనుషుల్లాగే కలిసిపోయారని చెప్తాడు. ఇంకోవైపు ఆఫీస్లో జియా కలిగ్కి వాళ్ళమ్మ చనిపోయిందని కాల్ వస్తుంది. కలలో పన్ను పోగొట్టుకుంటే ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని వాళ్ళ నమ్మకం. సో ఇక్కడ తన నైట్ మేర్ నిజమైంది. తన ఫ్రెండ్కి తను బ్లాక్ డ్రెస్లో ఏడుస్తూ కనిపించి ఉంటుంది. ఇక్కడ వాళ్ళమ్మ చనిపోయిందని తను కూడా ఏడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ తన నైట్ మేర్ కూడా నిజమైంది. ఇక్కడ జియా హెల్ప్ చేసినందుకు లియున్ కూడా వాళ్ళమ్మ నాన్న గురించి కనుక్కొని వచ్చి హెల్ప్ చేశాని ఇంకా చాలని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జియా అతనితో మా అమ్మ నాన్న దొరికేంత వరకు హెల్ప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ లియున్ నువ్వు నా పనికి అడ్డం వస్తావు అంతేనని ఏమాత్రం నాకు హెల్ప్ కావని చెప్తాడు. అప్పుడే తనకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయిందని కాల్ వస్తుంది. తను కాల్ మాట్లాడిన తర్వాత వాళ్ళ నైట్ మేర్ గురించి చెప్తుంది. అది విని లియున్ నా వరల్డ్ ఎలా ఉంటుందో చూస్తావా అని జియాకి చెప్తాడు. తను ఒక సెక్యూరిటీ గార్డ్తో తన థింగ్స్ మర్చిపోయానని బేట్స్మెన్కి వెళ్తుంది. అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ ముందర కొన్ని కాయిన్స్ని వేస్తుంది. అది వేస్తూనే ఆ సెక్యూరిటీ గార్డ్ ట్రూ ఫామ్ బయటికి వస్తుంది. ఇక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ జియా పైన అటాక్ చేసేకి వస్తాడు. అప్పుడే అక్కడికి లియున్ వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక్కడ లియున్ అతన్ని కొట్టి కింద పడేస్తాడు. తన పేరు బల్గసారి అని, తను నైట్ మేర్స్ని ఫీడ్ చేసుకుని బ్రతుకుతాడని చెప్తాడు. ఇక్కడ బల్గసారి లీరాంగే నన్ను ఇక్కడ ఉండమని చెప్పాడు అని చెప్తాడు. తను లియూ నుంచి తప్పించుకొని జియాని పట్టుకుంటాడు. కానీ చివరికి లియూన్ తనని కొట్టి పడేస్తాడు. నా వరల్డ్ చాలా డేంజర్గా ఉంటుందని, నీ వరల్డ్కి నువ్వు తిరిగి వెళ్ళిపోమని జియాతో లియూన్ చెప్తాడు. ఇంకోవైపు కొంతమంది చేపలు పడుతూ ఉంటే అందులో ఒక స్కల్ బయటికి వస్తుంది. ఆ స్కల్కి బంగారంతో చేసిన పళ్ళు ఉంటాయి. అది చూసి వాళ్ళు ఈ స్కల్ మిస్టర్ సియోది అయి ఉండొచ్చని పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. ఇంకోవైపు ఈ కేసు గురించి జియాకి తెలుస్తుంది. సో ఆ స్కల్ని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడికి మిస్టర్ సియో కూతురు వస్తుంది. అది చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ సియో కూతురు దగ్గరికి లీరాంగ్ వస్తాడు. ఇంకోవైపు ఆ బల్గసరి సహాయంతో లియున్ లీరాంగ్ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఆయుమ్ చనిపోయిన తర్వాత తను మౌంటైన్ని ఇంకా లీరాంగ్ని వదిలేసి వచ్చేసి ఉంటాడు. అందుకే లీరాంగ్కి లియున్ అంటే చాలా కోపం ఉంటుంది. అంతేకాకుండా తను 600 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న అమ్మాయిని మళ్ళీ తనకి దక్కకుండా చేయాలని లీరాంగ్ అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పల్లా అని లీరాంగ్ లియున్తో అడుగుతాడు. దానికి లియున్ అవసరం లేదని, నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ఒకటే ఇన్సిడెంట్ జరిగిందని, అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాడు. ఆ ఇన్సిడెంట్ ఏదో కాదు, ఆ స్కల్ దొరికిన ఇన్సిడెంట్. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేకే జియా కూడా వెళ్తూ ఉంటుంది. సో ఇద్దరు ఇక్కడ బోట్లో కలుసుకుంటారు. ఇద్దరు కలిసి ఆ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేసేకి ఒక ఐలాండ్కి వెళ్తారు. ఆ ఐలాండ్లో మిస్టర్ సియో కూతురు వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. నిజానికి ఆ స్కల్ కనిపెట్టిన వాళ్ళందరూ మిస్టర్ సియో ఫ్రెండ్స్. ఇక్కడ మిస్టర్ సియో గురించి కొన్ని ప్రశ్నల్ని జియా అడుగుతుంది. వాళ్ళ నాన్న పడవలో వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చి అక్కడ చనిపోయాడని వాళ్ళ కూతురు చెప్తుంది. ఇక్కడ చివరిసారి మిస్టర్ సియో కూతురు వాళ్ళ నాన్నతో మాట్లాడిన రికార్డ్ని వింటుంది. ఆ కాల్ రికార్డులో వాళ్ళ నాన్న, నాకు రాత్రి కలలో చనిపోయిన మీ అమ్మ కనిపించిందని, నీ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నట్లు కనిపించిందని చెప్తాడు. అది విని లియున్, చనిపోయిన మీ అమ్మ నిన్ను పిలుచుకొని వెళ్ళేకి వచ్చిందని, మీ నాన్న నీకు బదులు మీ నాన్న వెళ్ళిపోయాడని చెప్తాడు. ఇక్కడ ఆ స్కల్ కనిపెట్టిన వాళ్ళకి ఆ టీవీ వాళ్ళు వచ్చి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఆ స్కల్ కనిపించినప్పటి నుంచి వాళ్ళల్లో ఒక అతను భయపడి ఇంట్లో నుంచి బయటికే రావడం మానేసింటాడు. ఆ స్కల్ కనిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జియా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి వాళ్ళు, మాకు మిస్టర్ సియో తెలియదని చెప్తారు. దానికి జియా, మీరందరూ ఒకే బోట్లో చేపలు పట్టేవాళ్ళు కదా అని చెప్తుంది. ఇక్కడ వాళ్ళు జియా పైన మిస్బిహేవ్ చేస్తారు. అదంతా తను కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అది చూసి భయపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఊర్లో ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరిని అడిగినా
సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ లియూన్కి ఇంకా జియాకి అడవిలో ఒక స్పిరిట్ కనిపిస్తుంది. లియూన్ ఒకప్పుడు మౌంటైన్ స్పిరిట్ కాబట్టి ఆ స్పిరిట్ లియూన్కి విష్ చేస్తుంది. ఆ అడవిలో ఉండే స్పిరిట్స్ అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాయి, ఎందుకు అని లియూన్ అడుగుతాడు. కొరియన్ వార్ ఎండ్ అయినప్పుడు ఒక తుఫాన్లో ఇక్కడికి ఏదో వచ్చిందని, అప్పటి నుంచి ఈ ఐలాండ్ మొత్తం చేంజ్ అయిపోయిందని ఆ స్పిరిట్ చెప్తుంది. ఒక చెట్టుకి మనుషులు కొన్ని తాళ్లన్నీ కట్టేసి ఉంటారు. ఆ తాళ్ల వల్ల తను ఆ ఐలాండ్ వదిలి వెళ్ళలేకపోతూ ఉంటుంది. ఆ చెట్లకు ఉండే తాళ్లని జియా కట్ చేసేస్తుంది. దాంతో ఆ ఆత్మ ఫ్రీ అయిపోతుంది. ఆత్మ వెళ్తూ వెళ్తూ, నీకు ఈ అడవికి సంబంధం ఉందని, నార్త్ సైడ్ వెళ్ళమని నీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయని చెప్పి తను అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక్కడ మిస్టర్ సియో కూతురు వాళ్ళ నాన్న తల మాత్రమే దొరికిందని మిగతా బాడీ కోసం పూజ చేపిస్తూ ఉంటుంది. ఇక్కడ పూజ చేసే ఆమె మీ నాన్న బాడీ సంచి ఎప్పుడో బయటికి వచ్చేసింది అని చెప్తుంది. ఇక్కడ జియా నార్త్ డైరెక్షన్కి వస్తుంది. అక్కడ ప్లేస్ చూసి తను షాక్ అయిపోతుంది. వాళ్ళమ్మ నాన్న జియా కడుపులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఉంటారు. ఆ రోజు రాత్రి జియా ఇంకా లియూన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జియా నవ్వుతుంది. అచ్చం తనకి ఆయుంలాగా కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ తను జియా దగ్గర ఆ ఫాక్స్ బీడ్ ఉందో లేదో అని చెక్ చేస్తాడు. కానీ తనకి ఫాక్స్ బీడ్ కనపడదు. అప్పుడు తనకి తాలూపా చెప్పే మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఆయుమ్ని కలిస్తే నీ డెస్టినీ మళ్ళీ తలకిందులు అయిపోతుందని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళు ఆ ఊరి వాళ్ళకి అడవిలో దొరికే అరుదైన మొక్కలు ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ మొక్కల కోసం వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం కాదని, ఇలా ముందు కూడా జరిగిందని చెప్తారు. తన ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కోవడంతో ఇలాంటి ఇన్సిడెంట్ 1954లో కూడా జరిగిందని తెలుస్తుంది. ఆ స్కల్ దొరికినప్పటి నుంచి భయపడుతున్న అతను ఇక్కడ జియాకి కనిపిస్తాడు. తను అతన్ని క్వశ్చన్స్ అడిగేకి తన వెనకాల వెళ్తుంది. కానీ అతను పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సూతి తీసుకొని జియా పైన అటాక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి లియూన్ వస్తాడు. అతన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ ఊర్లోకి లీరాంగ్ కూడా వస్తాడు. తన ప్లాన్ ఏంటో ఇంకా మనకు తెలియదు. ఆ స్కల్ కనిపెట్టిన వాళ్ళల్లో ఒక అతను చనిపోతాడు. తను ఎందుకు చనిపోయాడో మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇక్కడ జియాకి గాయమైన చోట లియూన్ మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటాడు. ఆ గాయమైన చోట జియాకి కాలినట్టు అనిపిస్తుంది. పాముకున్నట్లు తన బాడీ పైన ఒక సింబల్ వస్తుంది. సడన్గా తనని ఎవరో ప్రొసెస్ చేసినట్లు తను లియూన్ గొంతు పట్టుకుంటుంది. ఎలా ఉన్నావు లియూన్, చాలా రోజులైంది కలిసి అని లియూన్ని అడుగుతుంది. అసలు నువ్వు నన్ను ఎందుకు చంపావు అని లియూన్ని అడుగుతుంది. దీంతో ఎపిసోడ్ సెకండ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.